హైదరాబాద్ ఛానల్. ఏపీ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాట్లాడిన ఆయన, వైఎస్ రాజశేఖర రెడ్డి తనకు మంచి స్నేహితుడని, ఆయనతో రాజకీయ వైరం తప్ప వ్యక్తిగత వైరం లేదని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో విగ్రహాల తొలగింపుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ, రాజశేఖర రెడ్డి విగ్రహాలంటే చంద్రబాబుకు కడుపు మంటాని, విజయవాడలో ఓ రోజు ఆ విగ్రహాన్ని చూసి ఓర్వలేక దాన్ని తొలగించిన మహానుభావుడు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. నిజానికి ఎవరికీ అడ్డం లేని చోట ఆ విగ్రహం ఉందని అన్నారు. దీనిపై ప్రతిపక్ష నేత మాట్లాడుతూ, రాజశేఖర రెడ్డి నాకు బెస్ట్ ఫ్రెండ్, 1975 నుంచి 1983 వరకు మేమిద్దరం కలిసి ప్రయాణం చేశాం. రాజశేఖర రెడ్డి నేను ఒకే గదిలో ఉండేవాళ్ళం. జగన్ కు మా స్నేహం గురించి తెలియకపోవచ్చు. వైఎస్ఆర్ తో రాజకీయ విభేదం తప్ప వ్యక్తిగత వైరం లేదు. అలాంటిది విగ్రహాల తొలగింపుపై నేను ఎందుకు వేరేలా కోరుకుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ, చంద్రబాబు సుప్రీం తీర్పును తనకు అనుకూలంగా వక్రీకరించి చెబుతున్నారని, ప్రజావేదిక కూల్చివేత సమయంలో అర్ధరాత్రి హౌస్ మోషన్ కు వెళ్లిన హైకోర్టు స్టే ఇవ్వలేదని గుర్తు చేశారు. చంద్రబాబు సీనియర్ అయి ఉండి అర్థం లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని మీ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి ఆర్.